ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే వెళ్ళి కర్ణాటక కోర్టులో హాజరయ్యారు పెద్దగా ప్రాజెక్ట్ కాలేదు మరి ఏమన్నా తర్వాత మీడియా హైలైట్ చేస్తుందో అని తెలియదు పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ చెక్ బౌన్స్ కేసుకి సంబంధించి కర్ణాటకలోని కేజీఎఫ్ కోర్టుకి హాజరయ్యారట ఎమ్మెల్యేని అక్కడ మీడియా ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం చెప్పలేదు ఎమ్మెల్యే మీదన జనార్దన్ నాయుడు అనే వ్యక్తి కేసు పెట్టారట ముప్పై కోట్లకు పైగా ఖర్చు చేసి నడుపుతున్న మైనింగ్ని అక్రమంగా లాక్కోవడంతోనే ఆయన కేసు పెట్టారు అన్నటువంటి తెలుస్తోంది దాని మీదన డబ్బులు ఇచ్చి చెక్ బౌన్స్ అయ్యింది అన్నటువంటి చివరికి ఆ కోర్టు హాల్లో ఉన్నటువంటి ఫోటో కూడా ప్రొజెక్ట్ అయ్యింది అందులో మామూలుగా కోర్టు హాల్లో ఫోటోలు ప్రొజెక్ట్ కాకూడదు తీయరు ఇంటర్నల్ కానీ ఇప్పుడు కోర్టు లైవ్లో ఇస్తున్నారు కదా అందువల్ల పర్మిషన్ ఇచ్చినట్టున్నారు దాంతో కోర్టుకి అటెండ్ అయినటువంటి దృశ్యం కూడా ఇప్పుడు ఫై బయటకు వచ్చిందన్నమాట